చల్లగా పాడుతా తీయగా చల్లగా. దయచేసి ఆహ్వానించండి రవికుమార్ని మీ చప్పట్లతోటి. రవికుమార్ ఎంపిక చేసుకున్న పాట సుద్దాల అశోక్ తేజ్ గారి రచన, మణిశర్మ గారి సంగీతం, గానం ఉదిత్ నారాయణ గారు బృందం, మురారి సినిమా నుంచి బంగారు కళ్ళ బుచ్చమ్మ. బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో, బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ పుంగమూతి సుబ్బమ్మో, సందే పొద్దుల్లో ముద్ద పందల్లే ఎంత ముద్దుకున్నావే, వెండి మువ్వలే గల్లు మంటుంటే గుండె చెల్లుమన్నాదే, బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ పుంగమూతి సుబ్బమ్మో. బాబా సాయి బాబుదు వారసే, బాబా సాయి బాబుదు వారసే, బాబా సాయి బాబుదు వారసే, బాబా సాయి బాబుదు వారసే. నీలో చింత చిగురు పులుపున్నదే, బుల్బుల్ పిట్ట మల్మల్ పట్ట లాగా చిలికే కులుకున్నదే, తణుకుల గుట్ట మెరుపుల కట్ట నీలో చింత చిగురు పులుకున్నదే, కొబ్బం లాగా చిలికే కులుకున్నదే, కొంటే మాట వెనుక చనువున్నదే, మనసుకుంటే మనసు పిలుపున్నదే, కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే, ముసుకెళ్ళకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే, బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో. నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన, నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన, ఎవరికి వారై ఉంటే ఏముందమ్మా తెలుసు కానీ వెదురైపోదా జన్మ, చేయి చేయి కలిపే కోసమే హృదయం చాటమాయి, జారిపోయాక తిరిగి రథమ్మో కాలమ్మాయ మరాఠీ, బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ పుంగమూతి సుబ్బమ్మో, పొద్దుల్లో ముద్ద పందల్లే ఎంత ముద్దుకున్నావే, వెండి మువ్వల్లే గల్లు మంటుంటే గుండె చిల్లుమన్నాదే, బంగారు కళ్ళ బుచ్చమ్మో చింగావి చంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ పుంగమూతి సుబ్బమ్మో. ఉదిత్ నారాయణ గారు ఎప్పుడు ఒక స్మైల్తో పాడతారు, ఇంకొంచెం స్మైల్ చేసి పాడుండొచ్చేమో. ఐ థింక్ ఇది కోరస్ మేమే పాడాం అప్పట్లో, మణి గారికి నేను, కల్పన, ప్రసన్న వాళ్ళ కల్పన సిస్టర్ ప్రసన్న, ఫెజ్జీ, జీన్స్ శ్రీని, తర్వాత రమేష్ నారాయణ్ వినాయకం గారు, శరత్ గారు మేల్ కోరస్లో మేము పాడేవాళ్ళమే. సో ఐ థింక్ ఈ బిట్స్ కూడా మేమే పాడాం. అండ్ నాకు గుర్తున్నంత వరకు ఇది మళ్ళీ మిక్స్ చేశాడు అనుకుంటా ఉదిత్ నారాయణ గారితో పాట, చాలా బాగుంది.
సంగీతపరంగా ఏ విధమైన ఇబ్బంది లేదు, అంత సశ్రుతిలో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ముందుగా మీరు కూడా చాలా బాగా పడ్డారు, అబ్బాయిలు అమ్మాయిలు కూడాను. ఉదిత్ ఒక గాయకుడిగా ఒక మనిషిగా కూడా చాలా మంచి వ్యక్తి. అతను చాలా మంచి హృదయం అతంది, చాలా సరదా అయిన మనిషి, మంచివాడు, మంచి గాయకుడు కూడా. కాకపోతే తెలుగు భాష మీద అతనికి పట్టు లేదు కదా, అందుకని పట్టు పెట్టి పాడతాడు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం.